ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. వేరుశనగ పంట ఎండిపోయే దశకు చేరుకుంటోంది. వేలాది హెక్టార్లలో వేరుశనగ సాగు చేస్తున్న రైతులు వానల కోసం ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అంతటా వర్షాలు దంచి కొడుతున్న ఉమ్మడి చిత్తూరు జిల్లాపై మాత్రం వరుణదేవుడు కరుణ చూపించడం లేదు. జిల్లాలో ఈ సంవత్సరం 81,160 హెక్టార్లలో వేరుశనగను సాగు చేశారు రైతులు. పంట ఇప్పుడు ఊడలు దిగి కాయలు ఏర్పడే దశలో ఉంది. కీలకమైన ఈ సమయంలో వర్షాలు లేకపోవడంతో పంటంతా ఎండిపోతోంది. వర్షాభావం వల్ల జిల్లాలో 4-5 సంవత్సరాలుగా వేరుశనగ విస్తీర్ణం తగ్గిపోతూ వస్తోంది. అయితే ఈసారి జిల్లాలో రాయితీ మీద 40,000 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను రైతులకు సరఫరా చేశారు. రైతులు ఎంతో ఆశగా వేరుశనగ సాగు చేశారు. పంట వేసిన తర్వాత కొంతకాలం సక్రమంగానే వర్షాలు పడ్డాయి. ఇప్పుడు చేతికందే సమయంలో వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నారు రైతులు. చిత్తూరు జిల్లాలో మబ్బులు కనబడడం తప్ప వర్షం కురవడం లేదు. వేరుశనగ పంటతో పాటు ఇతర పంటలు కూడా దెబ్బతింటున్నాయి. ఇదే పరిస్థితి మరో వారం రోజుల పాటు కొనసాగితే చిత్తూరు జిల్లాలో వేరుశనగ పంట పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంది. బోరుబావులు, రెయిన్ గన్స్ ఉన్న రైతులు మాత్రం కొంతవరకు వేరుశనగ పంటను కాపాడుకోగలుగుతున్నారు. బోరుబావుల కింద పంట లేని రైతులు నష్టపోతున్నారు. జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి వేరుశనగ పంటకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు రైతులు.